ప్రపంచమంతా అంతే ఇది ట్రాక్ చేస్తున్నారు మొత్తం దొంగ రిజిస్టర్ దొంగ సంతకాలు దొంగ అన్ని తీసుకొని రిజిస్టర్ లో దొంగ రిజిస్టర్లు పోలీసులు సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు నంద్యాలలో ఇట్లే సెల్ఫీ తీసి ఒక ఆయన చనిపోయాడు అదే స్ఫూర్తితో నేను కూడా సెల్ఫీ వీడియో తీస్తున్నాను దయచేసి ఇది సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి నా కోసం నా పిల్లల కోసం సార్ నాకు 2009లో దాన విక్రయం కింద 1.5 ఎకరాల భూమి రిజిస్టర్ అయింది అది కోర్టులో నడుస్తుంది నేను నిన్న ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి ది విషయం అంతా స్పందనలో పెడితే ఆయన మైదుకూరు సిఐ దగ్గరికి పో ఏదో ఒకటి చేస్తారని చెప్తే ఆడికి వచ్చాము సార్ నిన్న వరకు ఏమో నీ వరకు న్యాయం ఉంది నీ వరకు ధర్మం ఉంది నేను ఆపుతా అవతల పార్టీ తిరిపాలి సార్ అని చెప్పి ఈరోజు మాకు స్టేషన్లో కూర్చోబెట్టి నన్ను నా భార్యను నాతో వచ్చిన పెద్ద మనుషులందరినీ స్టేషన్లో కూర్చోబెట్టి మైదుకూరు సిఐ గారు వాళ్ళ చేత పొలం నాటిచ్చినారు సార్ ఇది అదేగాక నాకు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సార్ కొడక నువ్వు వాళ్ళ మాట ఇంటేనే లేకుంటే గిన్నా నీకు ఎన్కౌంటర్ చేస్తా అని మీరు ఎన్కౌంటర్ చేసేంత వరకు మేము ఉన్నాం లేండి సార్ మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము సార్ సీఎం సార్ ఇది సార్ మీ దాంట్లో జరిగేది ఒక మండల నాయకునికి ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తే మా లాంటి బీదళ్ళు ఏమని చేయాలి సార్ మీరు మా శవాల మీద నుంచి ఏరి ఆ పొలం దున్నుకోండి అని చెప్పినా ఆయన మాకు స్టేషన్లో నిర్బంధించి బూటుగాలతో తంతా కొడకానికి అని చెప్పి చూడండి సార్ ఎట్లా రక్తగాయాలైనట్టు కొట్టాడో ఆడామెను కూడా చూడకుండా రోడ్డు మీద గీట్స్ వేసినాడు సార్ మైదుకూరు సిఐ కొండారెడ్డి గారు సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది ఇది ఎంతవరకు న్యాయం సార్ నిన్న సాయంత్రం వరకు మా దిక్కు ఉండే న్యాయము ఈరోజు సాయంత్రానికి వాళ్ళ దిక్కు ఎట్లా మారిపోతాయి సార్ అది మాకు స్టేషన్లో కూర్చోబెట్టి పంచాయత్ చేస్తాయని చెప్పి నాతో వచ్చిన పెద్ద మనుషులకు నాకు స్టేషన్లో నిర్బంధించి వాళ్ళతో నాటించినాడు సార్ ఆయన సార్ డీజీపీ సార్ జగన్ సార్ ఇది సార్ మీ ప్రభుత్వంలో జరిగేది ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది తీవ్ర అవమానానికి గురి చేసినాడు సార్ సిఐ గారు మాకు మైదుకూరు సిఐ కొండారెడ్డి గారు సార్ ఆయన కాకి చొక్కా ఉందని అంత దౌర్జన్యం చేస్తే గన్ ఇచ్చి సంపేయమని చెప్పండి సార్ మీరు మా పొలాలు మా ఇల్లు అన్ని లాక్కోండి సార్ ఇచ్చండి పొలాలు మేము బతకంలేదు సార్ మా నలుగురు శవాలు చూసినాకైనా మీ మనసు కరుగుతుందేమో మీ వాళ్ళ మనసు కరుగుతుందేమో నేను కూడా వైసీపీ కార్యకర్తనే సార్ కానీ తిరుపాలరెడ్డి సంవత్సరానికి మాది పొలం అది 30 సంవత్సరానికి నాది అది పొలం తిరుపాలరెడ్డికి సపోర్టుగా ఎమ్మెల్యే రఘురామరెడ్డి వాళ్ళకిద్దరికి సపోర్టుగా మైదుకూరు సిఐ కొండారెడ్డి ఈ విధంగా దౌర్జన్యాలకు చేసి మా పొలాలను లాక్కొని నాటుకుంటుంటే మేము ఎందుకు సార్ మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాంలే సార్ మాకు ఎవరు బీదళ్లకు ఎవరు రారు సార్ నేను కూడా ఇంతవరకు జగనన్న ఉన్నాడు జగనన్న చేస్తాడని మీ పార్టీలో తిరిగినా సార్ కానీ నిజంగా ఇది మీ వరకు చేరేంత వరకు మా శవాలు ఉంటాయో మా ప్రాణాలు ఉంటాయో ఉండవో కూడా తెలుసు సార్ రఘురామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి తిరుపాలరెడ్డికి సపోర్ట్గా చేశారు సార్ నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారికి ఏదో ఒకటి చేయండి సార్ అంటే అబ్బా ఆ పక్క తిరుపాలరెడ్డి అబ్బా ఏం మాట్లాడాలా అంటారు సార్ సార్ డీజీపీ సార్ సార్ ఐజీ సార్ వెంకట్రామరెడ్డి సార్ మీరన్నా నాకు న్యాయం చేయండి సార్ ఇంత అన్యాయం ఎక్కడ జరగదు సార్ చంపుకొని ఇల్లు అన్ని లాక్కోండి మీరే పొలాలు అన్ని లాక్కొని మీరే పట్టుకోండి మీకు డిపార్ట్మెంట్ ఇచ్చింది వాళ్ళంటే వల్ల మీద దౌర్జన్యం చేయడానికి కదా మేము కోర్టుకు పోయి తెచ్చినా కూడా చెల్లదంటారు సార్ జగన్ సార్ ఒక్క 5 నిమిషాలు మీ అపార్ట్మెంట్ ఇవ్వండి సార్ మీ అపార్ట్మెంట్ ఇచ్చి మీ పేమెంట్ వచ్చి మా కోడు మీకు చెప్పుకున్నాం సార్ తిరుపాలని మరీ ఘోరంగా తిరుపాలని ఘోరంగా పోర్తిస్తారు సార్ మండలంలో తిరుపాలరెడ్డికి తొత్తులుగా డిపార్ట్మెంట్ మారిపోయింది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయింది కడప నుంచి దూరం వరకు వాళ్ళే
నిన్న నేను కలెక్టర్ దగ్గర సార్ దగ్గరికి ఎస్పీ సార్ దగ్గరికి మీ ఇద్దరు బిడ్డలను తీసుకొని పోయి కలిసి వస్తే ఈరోజు దౌర్జన్యంగా మళ్ళీ వచ్చి దాటిచ్చారు సార్. ఈయన మాకు స్టేషన్లో కూర్చోబెట్టేసి మాతో వచ్చిన వల్ల కూడా ఎరా పోరా బూట్తో కొడతాకూడగా ఎన్కౌంటర్ చేస్తాకూడగా లంగాలు అప్పుకొని మాట్లాడతారు సార్. నా భార్య అడవల్లే ఇది సార్ మీ డిపార్ట్మెంట్ చేసేది అన్యాయం అంటే మీరు చెప్తే నేను పొలం వదులుకుంటా సార్. కానీ ఇంత అన్యాయంగా నాకు ఇద్దరు బిడ్డలు సార్ ఎంత తీవ్రంగా అవమానించారు రోడ్డు మీద గిడిచారు సార్. ఈ పొద్దు ఊరు స్టేషన్ దగ్గర సిఐ గారా సార్ ఎస్ఐఏ వల్ల సిఐఏ మైదుగురు సిఐ కొన్నాడే సార్. ఆయన నిన్న సాయంత్రం నా దిక్కు న్యాయం ఉందని చెప్పి నా డాక్యుమెంట్లు అన్నీ చూసి చదివి చూడండి సార్. మీకు డాక్యుమెంట్లు కూడా చూపిస్తాను చూడండి సార్. ఇది రిజిస్టర్ ఇది చెల్లదండి సార్ రిజిస్టర్ ఉండే డాక్యుమెంటు నేను నిన్న చూడండి సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి నిన్న పోయి ఇచ్చి వచ్చిన సార్ ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపోరా పూకా అంటాడు సార్. ఆయన ఎవరు ఎస్పీకి చెప్పుకుంటావా డీజీపీ చెప్పుకుంటావా డీఏజీకి చెప్పుకోపో చెప్పుకోపో కలెక్టర్కి చెప్పుకోపో సీఎం కాడికి పోతావు నీ ఇష్టం కొడుక నువ్వు ఇంకొకసారి నా కారసి ఎన్కౌంటర్ చేస్తా అంటాడు సార్. నేను ఎవరి దగ్గరికి పోవాలి సార్? ఇదే సార్ మేము ఓటేసి గెలిపించినందుకు ఇదే సార్ మీరు మాకు ఇచ్చే బహుమతి. మమ్మల్ని లేకుండా ఏ ఊరు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు సార్? ఎలా కొంటారు? మేము సంతకం పెట్టి కొంటారు. ఇదే సార్ వైసీపీకి ఓట్ చేయండి అని చెప్పిన దానికి ఇదే సార్ మీరు మాకు ఇచ్చే బహుమతి సార్. రెండు రోజుల్లో మా సవాల్ చూస్తారు మీరు అంత తీవ్రంగా అవమానం చేశారు. నేను వీడియో చేసేది ఎందుకంటే ప్రాణం పోయినాక మళ్ళా మీరు తిరిగి ప్రాణాన్ని రప్పించలేరు అనే ఒకే ఒక కారణంతో మీకు ఇది వరకు చేరుతుందని చూస్తున్నా సార్. 48 గంటల్లో మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోకుంటే మా నలుగురు సవాల్ చూస్తారు. ఆ మైదుకూరు సిఐ గారు మాకు సంపుతా అంటారు మమ్మల్ని కాపాడండి సార్. తిరుపతి సంపుతా కూడా వస్తే అని ఆయన దానికి ఒత్తాసు ఆయన మైదుకూరు సిఐ సార్ సార్ డీజీపీ సార్ సార్ ఐజీ సార్ వెంకటరామరెడ్డి సార్ మీ గురించి విన్నా సార్ మీరన్నా కల్పించుకోండి సార్ కల్పించుకుని న్యాయం చేయండి సార్ సీఎం గారికి మా లాంటి వాళ్ళకు చేరతాదో చేరదో కనీసం మీ వరకు వచ్చిన పేరన్నా చూడండి సార్. అన్యాయంగా మా నలుగురు చచ్చిపోతాం సార్ పిల్లలు చిన్న పిల్లలు సార్ కాలు సగుడుగా నీకు అన్నాడు సార్. ఆయన నేనేం పంటలు చేసినా మానమంగలు చేసిన సార్ కలిసాడు పొలం నాదని పోతే రెడ్డి వాళ్ళ మసాయిబుల వల్ల రెడ్డి వాళ్ళకి చదువుతాది ఆస్తి మేము రాసి చదువుతాది. ఏరే ఊరు ఆయప్ప జొన్నవరం ఏడ ఉంది ఎర్రబల్ల ఏడ ఉంది పొలం ఏడ ఉంది ఆయప్పకు చదువుతాది వీళ్ళంతా తినరానికి అది సిఐ సార్ సంపుతారు సార్ నాకు సంపాలి ఆయన చెప్తాడు కలుసకూడగా నీకు ఎవరి దిక్కు చెప్పుకోపో ఏ కలెక్టర్కి చెప్పుకుంటావో ఏ ఎస్పీకి చెప్పుకుంటావో నీ ఇష్టం సిఐకి చెప్పు సీఎంకి చెప్పుకోపోరా అంటాడు సార్ సిఐ గారు. ఆయన జడ్జి అంటారు నేను చెప్పినట్టు ఇనాల కొడక లేకుంటే నీకు బూటు కాలతో తంతా కొడక అంటాడు సార్. నేను పిలుచుకొని పోయిన పెద్ద మనుషులు కూడా కొడకాలు అని మాట్లాడతారు సార్ ఎవర్రా మీరంతా వచ్చింది అని. అది మా నాయన పొలం అది మా అమ్మ సార్. సీఎం సార్ 48 గంటల్లో మీరు ఏదో ఒకటి చెప్తే చెప్పినట్టు లేదంటే మా నలుగురు సవాలు మీకు కానుకగా నేనే ఇస్తా ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకా మేమేం ఏడ తిరగలేము మేము 10 సంవత్సరాలు చేయగుతున్నాం వాళ్ళతో 10 సంవత్సరాలు అయ్యా మాకు. ఆయన నా చావుకు కారణం మైదుగురు సిఐ తిరుపతిరెడ్డి ఐ తిరుగంరెడ్డి తిరుపతిరెడ్డి వాళ్ళ కొడుకు విశ్వేశ్వరరెడ్డి జొన్నవరం వాళ్ళ అల్లుడు వీరారెడ్డి సార్ వీళ్ళు ఖచ్చితంగా సంపుతామంటారు. నీ కొడుక సంపి నీ పొలంలోనే పాతి పెడతాం కొడుక అని దౌర్జన్యంగా వచ్చి నాటినారు సార్. కావాలంటే మీరు ఎన్క్వైరీ చేయండి సిఐ గారి మీద కూడా ఎన్క్వైరీ చేయండి సార్. ఆయన ఆయన మైదుకూరులో ఉంటే కదా మాకు ఖచ్చితంగా చంపేస్తాడు సార్ ఇది మాత్రం గ్యారంటీ. కోర్టులో మాకు స్టే టైం లేదని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే అది చెల్లదంట సార్. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ చెల్లదంట మేము హైకోర్టుకు పోయి తెచ్చుకుంటాం సార్ అంటే ఏ కోర్టు కోతారో కొడక అంటాడు సార్. ఆయన మాట్లాడితే కొడక అది అనే మాట్లాడతాడు సార్. ఇది 48 గంటల్లో మీరు ఏదో ఒకటి చేస్తే చేసినట్టు లేదంటే సోమవారం సాయంత్రం
మేము నలుగురం చూడండి, నా భార్య నా ఇద్దరు బిడ్డలతో సహా నా శవాలను మీకే కానుకగా ఇస్తా. గుర్తుపెట్టుకో, నిండుతాయేమో చూడండి. వాళ్ళ ఎస్పీ దగ్గర తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు ఆ రఘురామ రెడ్డి కడుపు నిండుతాదో, ఆ తిరుపతి రెడ్డి సార్ జగన్ సార్ సార్ డీజీపీ సార్ సార్ వెంకటరామరెడ్డి సార్ ఐజీ సార్, మీ గురించి చాలా విన్నా సార్. నేను మీరు బీదలకు న్యాయం చేసే వాళ్ళని విన్నా సార్. కాపాడండి సార్, మాకు ఆయన చంపేశాడు సార్. ఈరోజు మా ఊళ్ళో రోడ్డు మీదకి ఇచ్చాడు సార్, స్టేషన్లో నుంచి నాకు నా భార్యకు. ప్లీజ్ సార్ కాపాడండి సార్. అయ్యా అందరూ షేర్ చేయండి అయ్యా, సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి అయ్యా. ఇది మీకు కనిపించండి అయ్యా, అందరూ మీరంతా షేర్ చేసి అది సీఎం వరకు చేరుతుంది. నలుగురు నాలుగు ప్రాణాలు నిలబడతాయి చూడండి అయ్యా, నాలుగు ప్రాణాలు నిలబడతాయి. లేదంటే మాకు దిక్కు లేదు.